వస్తారా ఫోన్ చేస్తుంది మేడం ప్రాజెక్టు గురించి మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి నా దగ్గరికి రండి అని చెప్పి వస్తారా అంటే ఇక రిషి అయితే ఏంటి మేడం ప్రాజెక్టు హెడ్ గారు ఫోన్ చేస్తున్నట్టున్నారు కదా వెళ్ళండి ఏదో మీటింగులు అవి ఇవి పెడుతున్నట్లుంది అని అంటాడు రిషి సరే రిషి అని చెప్పి జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రిషి అయితే నన్ను కూడా పిలుస్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మిషన్ ఎడ్యుకేషన్ గురించి పొదుపు సంఘాల గురించి వసదారా డిస్కస్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా ఇంట్లో కూడా మనం టైం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి వసదార మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్తూ ఉండగా రిషి అక్కడికి వస్తూ ఉంటాడు అదేంటమ్మా రిషిని పిలవలేదు అందరిని పిలిచావని అని చెప్పి పనీంద్ర అంటూ ఉంటాడు సార్ ఇది ఇంట్లో మీటింగ్ కదా సార్ కాలేజీలో కాదు కదా అందుకే రిషి సార్ని పిలవలేదు రిషి సార్ అంటే ప్రత్యేకమైన గౌరవం మన ఎండీ గారు కదా అని చెప్పి వసదార సాగతీసి చెప్తూ ఉంటే అన్నిటికీ సమాధానం అంటే నీ దగ్గర అని అంటూ ఇక రిషి మాత్రం చాలా కొంటిగా చూస్తూ ఉంటాడు వసదార వైపు నా అవసరం మీకు లేదు కదా మంచి మంచి ఐడియాలు ప్లాన్ చేయండి అని చెప్పి ఇక రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే ఫణీంద్ర కూడా నేను వెళ్తున్నానమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా వస్తారు సంగతులు అని చెప్పి మహేంద్ర అంటూ ఉండగా సార్ మీటింగ్ అయిపోయింది కదా నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి వస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి వీళ్ళందరూ ఈ విధంగా తయారయ్యారు అని మహేంద్ర అంటూ ఉండగా వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రత్యేకమైన గౌరవం అభిమానం ప్రేమ ఉన్నాయి మనమేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎలాగో వస్తారు ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దూరం కూడా తగ్గిపోతుంది అని చెప్పి జగతి మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్